राज्यांगं చట్టాలు వాటి యొక్క ఫలితాలు అందాల్సినటువంటి వారికి జనాభా ప్రాతిపదిక మీద అందాలన్నటువంటి ఒకే ఒక ఆలోచనతో ఏర్పడినటువంటి ఒక ప్లాట్ఫామే ఇన్ఫార్మ్ మ్యాక్స్. ఇన్ఫార్మ్ మ్యాక్స్ అనేది మాదిగా అండ్ అలైడ్ కమ్యూనిటీస్, దర్ ఆర్ 29 కమ్యూనిటీస్ విచ్ కన్సిస్ట్ 54% ఆఫ్ ది టోటల్ షెడ్యూల్ క్యాస్ట్. సో ఈ కమ్యూనిటీస్తో గత 70 సంవత్సరాలు పైబడి వివిధ ప్రభుత్వాలు అందించినటువంటి ఫలాలను మనం ఒకసారి చూసినట్లయితే దీనికి జనాభా ప్రాతిపాదిక మీద అందడం లేదన్నటువంటి నిరాశ నిస్పృహలు ఈ కమ్యూనిటీలో ఉన్నాయి. సో ఈ కమ్యూనిటీ ద్వారా రాజ్యాంగ రిజర్వేషన్స్ పొంది ఒక పొజిషన్లోకి వచ్చినటువంటి బ్యూరోక్రాట్స్, పొలిటీషియన్స్, వ్యాపారవేత్తలు, వివిధ సామాజిక కోణంలో పనిచేస్తున్నటువంటి ఎన్జిఓస్ అందరూ కూడా ఒక ట్రాక్ మీద వచ్చి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వారి అజెండా అతీతంగా ఈ ప్లాట్ఫారం మీద న్యాయపరంగా అందాల్సినటువంటి ఫలాల్ని వారికి అందించడం అన్నటువంటి ప్రాతిపాదిక మీద ఈ వరల్డ్ మాదిగా డే అండ్ అలైడ్ కమ్యూనిటీస్ డే అనేటువంటిది జరుపుతున్నాం. ఈరోజు ఇది ఇక్కడ హైదరాబాద్లో జరపడం 3వ సమావేశం. మొదటి సమావేశం విజయవాడలో జరిపాం, 2వది ముంబైలో జరిపాం, 3వది ఇక్కడ జరుపుతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా బీజేపీ వారు కానీ, వైసీపీ వారు కానీ, మరి టీఆర్ఎస్ వారు కానీ, తెలుగుదేశం కానీ, జనసేన కానీ అన్ని పార్టీలు వాళ్ళు రావడం జరిగింది. అదేవిధంగా మహారాష్ట్ర నుంచి, తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వివిధ స్థాయిలో పనిచేసినటువంటి అధికారులు, అనధికారులు అందరూ కూడా వచ్చారు. సో ఈ కార్యక్రమంలో మేము తీసుకున్నటువంటి నిర్ణయం ఒకటి, మాకు ఇన్ ప్రపోర్షనేట్ పాపులేషన్ బేసెస్లో, పాపులేషన్ ఆధారంగా దేశం మొత్తం మీద 15% ఉన్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ని 18 నుంచి 19% పెంచాలి. యాజ్ ఫర్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏ మేము అడుగుతున్నాయి. 2వది, ఈ ఫలాలని అందాల్సినటువంటి వారికి వారి జనాభా ప్రాతిపాదిక మీద అందించి వెనకబడి ఉన్నటువంటి కొన్ని వర్గాల్ని అభివృద్ధిలోకి తీసుకురావాలన్నటువంటిది 2వ అంశం. ఇక్కడ మొదటి అంశంలో కానీ 2వ అంశంలో కానీ ఈ 59 కులాల్లో ఈ ఫలాల్ని బాగా పొందాము అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఒక సౌహృదయంతో ముందుకు రావాలి, ఒక ప్లాట్ఫామ్ మీద డిస్కస్ చేయాలి. ఎందుకంటే ఇది ఒక తల్లి బిడ్డలకు ఇచ్చినటువంటి అన్నం లాంటిది. ఈ అన్నము ఒకరో ఇద్దరో వాళ్ళకున్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా వంచేస్తే మిగిలినటువంటి వాళ్ళు ఉపవాసం ఉండాల్సి వస్తుంది. కాబట్టే ఈ 59 కులాల్లో ఏవైతే అభివృద్ధి ఫలాలను పొందామనేసి అనుకుంటున్నారో వాళ్ళు ముందుకొచ్చి సౌహృదయంతో ఆలోచించి తమ సోదరులకు కూడా ఇందులో భాగస్వామ్యాన్ని ఇవ్వాలి అన్నటువంటిది మొదటి కాన్సెప్ట్. 2వది, రాజకీయాలకు అతీతంగా అన్ని పొలిటికల్ పార్టీస్ని సామాజిక కోణంలో మాకు న్యాయం చేయండి అని అడగడంలో సోషల్ యాక్సెప్టెన్స్ తీసుకురావడం అనేది 2వ అంశం. గ్రామాల్లో కూడా ఇప్పుడిప్పుడే ఎస్ వీళ్ళకు అన్యాయం జరిగింది, ఒక మాదిగా మాల ఇష్యూ కాదు, ఇది 59 కులాలు ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే అసలు ఉచ్చారణకు వీలు లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ జీవన పరిస్థితులు ఉన్నాయి. మరి అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ ఇన్ఫార్మ్ మ్యాక్స్ ఈ కమ్యూనిటీలో 59 కమ్యూనిటీల్లో ఒక స్థితికి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ కమ్యూనిటీకి కొంత తిరిగి ఇవ్వాలి, పే బ్యాక్ టు ది సొసైటీ అన్నటువంటి ఒక కాన్సెప్ట్తో ఆయా రంగాల్లో మరి అత్యున్నత స్థాయికి వెళ్ళినటువంటి వారు విద్యారంగంలో అయితేనేమి, సామాజిక రంగంలో అయితేనేమి, రాజకీయ రంగంలో అయితేనేమి,
मरी उमेन एंपवर्मेंट चिल्ड्रन एंपवर्मेंट यूथ एंपवर्मेंट आया रंगाल्लो निष्ठात्मल वार सेवल कनेक्ट अनकनेक्टेड कॉन्सेप्ट तो अंदर कलपाली कल वार सहायया इंतकोवाली एवर की वालू ग्राम में उठी दलित मरक ग्राम दलित परस्थित अलाज देश मतमे प्रपंच रिजर्व शेड्यूल कैस्ट अंडर दि कॉन्स्टिट्यूशन याबे तुम कुला वाली कलपड़ वाल सहकारा वाल अभिप्राय सेक वाली प्लाटारमने सवेश मुख्य उद्देश्य सो दी अंदर या सहकार सूडो।